గౌరవనీయులు అన్న నారాయణ గారికి, మిత్రులు దిల్రాజు గారు, తేజు, నవీన్ నిర్ణయ గారు, చిన్నబాబు గారు, అందరికీ నా నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 99% పేరుతో పరిచయం ఉన్నవాళ్ళే. నాకు చాలా సంవత్సరాలుగా స్వయం వర్ణించే ప్రదాకా నా ప్రయాణంలో బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో మనకి షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు కానీ, రిలీజ్ చేసేటప్పుడు కానీ అన్నిట్లోనూ చాలా డిసిప్లిన్గా పాటిస్తాం మనం. టైం అనేది చాలా వాల్యుబుల్ మనకి, ఎందుకంటే టైం ఈజ్ మనీ అని నమ్మే ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఇంత డిసిప్లిన్ ఉన్న మనకి తెర వెనక పనిచేసే అందరి జీవితాలకు సంబంధించి కూడా మరింత డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. అంటే సినిమాలో ఉన్న 24 క్యారెక్టర్లు, పబ్లిసిటీ కానీ, అందులో ఉండే మీడియా కానీ, మిగతా అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులందరికీ సంబంధించి ఖచ్చితంగా చాలా ఆర్గనైజ్డ్గా వాళ్ళ జీవితాలకి సంబంధించి మనందరం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో నాకు, అంటే బేసిక్గా మనం ఎందుకు ఆర్గనైజ్డ్గా ఉండే విషయంలో మనుషుల ప్రాణాలకి ఎందుకు అంత విలువేమని, సో దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం జరగటం నిజంగా చాలా సంతోషకరం. దానికి నేను రావటం నాకు నిజంగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బాధ్యత తీసుకోవడానికి బేసిక్గా ఇవి చాలా పెద్ద బాధ్యతలు. ఇప్పుడు చెప్తున్నంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎంత పనిచేసి ఉంటారో, దీని బ్యాక్ ఎండ్ ఎంతమంది వ్యక్తులను కలిసి ఉంటారో, దీనికి ఇప్పుడు ఆయన చెప్పినట్టు అసలు ఇన్సూరెన్స్ ఎన్ని కంపెనీల దగ్గర నుంచి లోన్లు వినుంటారు వీళ్ళు, వాటన్నిటి తర్వాత ఫైనల్గా సుశీల్ అగర్వాల్ గారి తాలూకు ఆదిత్య గ్రూప్ దీనికి ఇతిక దీనికి సహాయం అందించడం నిజంగా వారికి మా అందరి తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇది ఒక కొత్త బిగినింగ్ కావాలి. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న ప్రతి క్రాఫ్ట్లో ఉన్నటువంటి అందరికీ కూడా, అంటే మనమందరం జనానికి ఆనందం అందించే పని సినిమా మేము తీయటం కానీ, మీరు దానికి సంబంధించి రాయటం కానీ, మీరు ఒక సినిమా చూడాలన్నా కూడా, దాని గురించి రివ్యూ రాయాలన్నా, దాని గురించి న్యూస్ రాయాలన్నా, మీరు కూడా ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే మీకు జీవితం పట్ల భరోసా ఉన్నప్పుడు. సో అది ఆలోచించాల్సిన అవసరం మీకు లేకుండా ఉండడం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమం. ఇది ఇంకా చాలా ఉధృతంగా జరగాలి. ఇది సరిపోదు. ఇది బిగినింగ్ అని ఆయన చెప్పినట్టు నేను కూడా నమ్ముతున్నా. ఇది ఇంకా చాలా, అంటే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే లోపల రావడం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎంత భరోసా ఉంటుందో అంత భరోసా ఉండేటువంటి ఒక గౌరవాన్ని, ఒక ఆ బాధ్యతను తీసుకునేలాగా అందరం ప్రవర్తించాలి. దానికి మా సైడ్ నుంచి నేను ఇప్పుడు సమాముఖంగా చెప్తున్నాను, మేము ఏం చేయగలిగినా సరే ఖచ్చితంగా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ, రఘు గారికి కానీ, రాంబాబు గారికి కానీ, నేను అందరికీ లక్ష్మీనారాయణ గారికి కానీ అందరికీ చెప్తున్నాను, మేము ఏమైనా చేయగలిగితే చెప్పండి. ఖచ్చితంగా అది ఆర్థికంగా కానీ, మరో రకంగా కానీ, ఏ రకంగానైనా సరే మేము అందరం ముందున్నాం. మేము చేయగలిగేది ఖచ్చితంగా మీకు చేస్తాం. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇట్లాంటి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కార్డు, ఒక ఇన్సూరెన్స్, ఒక యూనియన్ ఇలాంటివి ఉండటం మూలంగా ఇంకో ముఖ్యమైన పని ఏం జరుగుతుందంటే, ఇలాంటివి ఎందుకు అవసరం అంటే బేసిక్గా ఇలాంటి పనిలోకి వచ్చే ముందే చాలా ఆలోచించి వస్తారు మనుషులు. ఇష్టం వచ్చినట్టు తేలిగ్గా రారు. అలాంటి ఒక గౌరవం కలిగించడానికి, ఒక బాధ్యతను వాళ్ళు గుర్తు చేయడానికి కూడా మనకి ఇలాంటి ఒక కరికులం ఉండాల్సిన, ఒక స్ట్రక్చర్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో అలాంటి స్ట్రక్చర్ని తయారు చేస్తున్నందుకు, ఈ స్ట్రక్చర్ ఇంకా చాలా బలంగా ఏమంటారు దాన్ని, ఒక సిస్టమ్ తయారు చేయడం అనేది చాలా కష్టం, సిస్టమ్ నిర్మించడం అనేది చాలా కష్టం. అంత గొప్ప పనిని ఈరోజు మొదలుపెట్టారు. ఇది చాలా కొద్ది మందితో, 150 మందితో మొదలైన ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి జర్నలిస్టులకు కూడా చాలా బలంగా వెళ్ళాలని కోరుకుంటూ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.